హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి ఏంటి గౌతమి వాళ్ళ వీడియో పెట్టను అని చెప్పి మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారా ఏం లేదబ్బా ఇది పది రోజుల క్రితం షూట్ చేశాను ఇది కూడా మెమరీ ఎక్కువైపోతుంది సరే పెట్టేద్దాము నాకు సడన్గా గుర్తొచ్చింది అందుకని చెప్పి ఇంకా వెంటనే నేనైతే తీసి పోస్ట్ చేసేస్తున్నాను అదేంటి చెప్పబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో నోటిఫికేషన్స్ పెట్టగానే వస్తాయి ఇదైతే నాన్ వెజ్ రెసిపీ యూజువల్లీ మనం గారెల్లోకి పూరి చపాతి రోటీలోకి రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఇట్లా చేసుకుంటే గ్రేవీ చాలా బాగా వస్తుంది నేను ఈ మధ్య ఒక అకేషన్ అంటే ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు చేశాను అనమాట సో అప్పుడు నేను షూట్ చేశాను చాలా బాగుంటుంది టేస్ట్ ఆ రెసిపీ అయితే చూపించబోతున్నాను దానికి ముందు మనం ఒక ప్యాన్ పెట్టుకొని నేనైతే వన్ కేజీ పావు చికెన్ వరకు చేస్తున్నాను నేను ఆ క్వాంటిటీకి చూపిస్తున్నాను కేజీ పావు వరకు ఉంది చికెన్ అది దానికి నేను ఒక ఇరవై జీడిపప్పులు ముందుగానే లైట్గా వేయించి పెట్టుకోవాలి ఇరవై జీడిపప్పులు వేయించామని చెప్పి మొత్తం ఏమి వేయం అందులో కావలసినంతవరకే వరకే పౌడర్ వేసుకుంటాము ఇవి మంచిగా చక్కగా ఇలా రోస్ట్ చేసుకొని ఫైన్గా చక్కగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి చల్లారినాక గ్రైండ్ చేసుకుంటే చక్కగా పౌడర్ అవుతాయి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక థిక్ బాటమ్ ప్యాన్ పెట్టుకోండి ఎందుకంటే చాలా స్లో ఫ్లేమ్లో చాలా ఐ మీన్ చాలా లో ఫ్లేమ్లో చాలాసేపు ఉడకాలి సో ప్యాన్ పెట్టుకొని నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకున్నాను టూ 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 అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ చెప్పాను కదా నాన్ వెజ్ కొంచెం ఎక్కువే పడుతుంది అందులో బావు చికెన్ ఉంటుంది ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా కట్ చేయాలి అసలు మనకి ఉల్లిపాయ ముక్క తెలియకూడదు అనమాట నేను ఆనియన్ చాపర్ ఉంటుంది కదా దాంట్లో కట్ చేశాను నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే ఒక అర డజను పచ్చిమిర్చి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేయండి ఎందుకంటే అవి మనకి గుజ్జులాగా అయిపోవాలన్నమాట కూరలో మనకు అసలు ముక్క తెలియకూడదు గుజ్జులాగా ఉండాలి ఎందుకంటే గారెలు పూరి చపాతి రోటీలోకి ఇట్లా గుజ్జు బాగుంటుంది ఉల్లిపాయ వేసి అది మంచిగా వేగాలి వేగిన తర్వాత అందులో ఒక టీ టీ స్పూన్ పైనే పసుపు వేసాను నేను పసుపు కొంచెం ఎక్కువ వాడతాను కూరల్లో సో ఒక టీ స్పూన్ పైన పసుపు వేసి మంచిగా వేయించుకోవాలి ఎలా అంటే ఆయిల్ చక్కగా పక్కకు వచ్చేంతవరకు వేగాలన్నమాట సో అప్పుడు అది ఉడికినట్టు తర్వాత ఒక టూ టు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ పైన నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇది కూడా ఫ్రెష్గా గ్రైండ్ చేసింది వేసుకోవడానికి ట్రై చేయండి నాన్ వెజ్లో వండినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటే ఇలాంటివి అంత బాగుంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు వేసి చూసారు మొత్తం గుజ్జులాగా ఉంది ఉల్లిపాయ తెలియట్లేదు వేసి ఎలా వేగాలంటే ఇది కూడా మనకి పక్కన ఆయిల్ అనేది రావాలి అప్పుడు మనకి రా స్మెల్ ఏమైనా ఉన్నా కూడా కంప్లీట్గా పోతుంది ఇప్పుడు ఇందులో నేను పెద్ద పెద్దగా కట్ చేయించిన కేజింపావు చికెన్ వరకు వేశాను ముక్కలు పెద్దగా తెప్పించాను ఎందుకంటే ఇవి వండేటప్పుడు గరిట కూడా ఎక్కువ పెట్టకూడదు నాన్ వెజ్ వండేటప్పుడు మనం ఎన్నిసార్లు గరిట పెట్టచ్చు కానీ ఓ ఇదిగా కలిపేయకూడదు అలా కదిపేసామంటే ముక్కలు తునిగిపోతాయి గుజ్జులో కలిసిపోతాయి దానికన్నా కూడా జాగ్రత్తగా కలుపుకుంటూ గిన్నెను తిప్పుతూ ఉంటే కనుక మనకి ముక్క అనేది తునకుండా గ్రేవీ అనేది బాగొస్తుంది సో ఇప్పుడు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతా పట్టే వరకు కలుపుకొని మూత పెట్టేయాలి మూత పెట్టేస్తే ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో వదిలేస్తే చక్కగా చికెన్లోంచి నీరు బయటకు వస్తుంది అప్పుడు టేస్ట్కి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకున్నాను నన్ను ఎవరో అడిగారు నిన్న ఏం ఉప్పు అవుతామో నువ్వు వాడే ఉప్పు కలర్ వేరేగా ఉంది అని చెప్పి ఇది హిమాలయన్ పింక్ సాల్ట్ అందులోనే క్రిస్టల్ సాల్ట్ ఇది సో కళ్ళు ఉప్పు వేసేసుకొని చక్కగా కలుపుకుంటే కలుపు వేయగానే కూడా మనకి నీరు అనేది బాగా విడుస్తుంది సో ముందే ఏమీ నీళ్లు పోయాల్సిన పని లేదు మా మసాలా అంతా చికెన్కి పట్టుకొని కొంచెం ఉడకాలన్నమాట అప్పటిదాకా నీరు పోయొద్దు సో తర్వాత కూడా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా ఇట్లా ఉడుకుతుంది అన్నమాట ఇప్పుడు ఇందులో నేను టూ టేబుల్ స్పూన్స్ సారీ టూ టీ స్పూన్స్ కారం లేదా గొడ్డు కారం అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు నేను సంబార్ కారం వేశాను ఎందుకంటే సంబార్ కారం వల్ల కూరకి టేస్ట్ వస్తే గొడ్డు కారం వచ్చేసి నాన్ వెజ్లకి స్పెషల్ కలర్ ఫ్లేవర్ వస్తుంది సో ఇవి అన్నీ మేడ్ అండ్ ఇప్పుడే చెప్తున్నాను నేను మీకు ఫ్రమ్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఆర్ ఏప్రిల్ ఈ రెండు కారాలు నా దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఎందుకంటే మా అమ్మ వాళ్ళది గుంటూరు కదా అక్కడ ఈ చిల్లీస్ అవి పండిస్తారు ఆ సీజన్లో వచ్చే చిల్లీ బాగుంటుంది కదా అప్పుడు నేను బల్క్లో చేయించుతున్నాను నేను మీకు ఇన్స్టాలో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను కమింగ్ సూన్ నెక్స్ట్ వీక్లో మీకు నాకు దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏది కావాలన్నా కూడా ఆ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు నాట్ ఓన్లీ కారాలు ఇవి ఇంకా వేరే కూడా ఉన్నాయి హోమ్మేడ్ అవన్నీ కావాలనుకున్న వాళ్ళు అందులో జాయిన్ అవ్వచ్చు సో కారం కూడా వేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికాక తగినంత నీళ్లు పోసుకోవాలి అంటే మన గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి నేనైతే సుమారుగా ముక్కలు మునిగేంత వరకు పోస్తాను కరెక్ట్గా ముక్కలు మునిగేంత వరకు పోసేస్తాను పోసి మూత పెట్టి వదిలేస్తే కాసేపటికి ఇలా ఉడుకొచ్చినప్పుడు లివర్ ఏదన్నా ఉంటే కనుక చికెన్ లివర్ ఇప్పుడు వేసుకోండి ముందే వేసుకుంటే చాలా గట్టిగా అయిపోతుంది సో సగం ఉడికింది చికెన్ అనుకున్నప్పుడు వేసుకుంటే ఆ రిమైనింగ్ పది నిమిషాలు పావు గంట టైం సరిపోతుంది సో ముందే వేయొద్దు సో అది కూడా వేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఇట్లా బాయిలింగ్ రావాలి ఇట్లా బాయిలింగ్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పౌడర్ ఏదైతే ఉందో ఆ జీడిపప్పు పౌడర్ నేను సుమారుగా ఒక మూడు టీ స్పూన్ల వరకు వేస్తున్నాను వేసి థిక్నెస్ కావాల్సినంత అడ్జస్ట్ చేసుకోండి ఇది ఒక ఐదు నిమిషాలకి గ్రేవీ చెక్కబట్టం స్టార్ట్ అవుతుంది సో చాలా లేదు అనుకుంటే కనుక ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు సో దీనివల్ల ఏంటంటే గ్రేవీ థిక్నెస్ వస్తుంది అట్ ద సేమ్ టైం మంచి టేస్ట్ కూడా వస్తుంది చాలామంది ఏం చేస్తామంటే జీడిపప్పు ఇలాంటి కూరల్లో నానబెట్టి పేస్ట్ చేసి వేస్తాం దానికన్నా కూడా ఇలా వేయించి పౌడర్ చేసేసుకుంటే గ్రేవీలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ కూరనే కాదు నార్త్ ఇండియన్ కూరల్లో కూడా ఇప్పుడైతే ఒక టూ టీ స్పూన్స్ పైనే గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా వేశాను ఈ గరం మసాలా కూడా నా దగ్గర అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు నేను చెప్తున్నా కదా నెక్స్ట్ వీక్లో వాట్సాప్ గ్రూప్ చేస్తానని ఆ గ్రూప్ ద్వారా జాయిన్ అయ్యి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు గరం మసాలా కూడా వేసి ఒక పది నిమిషాలు ఉడకాలి ఉడికిన తర్వాత చక్కగా కొత్తిమీర కొత్తిమీర కావాలి ఆ ఫ్లేవర్ ఇష్టం ఉంది వాళ్ళు కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర వేశాను వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేసి ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు అంటే గ్రేవీలో నుంచి మనకి నూనె అనేది పైకి తేలాలన్నమాట అలా తేలేంత వరకు మనం దాన్ని వదిలేయాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా గ్రేవీ రెడీ అయినట్టు సో నూనె ఎప్పుడైనా పైకి వచ్చింది అంటే అప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు నేను జాగ్రత్తగా కలిపాను గరెట్తో చూశారు కదా ఒక్క ముక్క కూడా తునక్కకుండా ఎలా ఉందో మనం ఓగా హడావిడిగా కలిపేస్తే చికెన్ చాలా టెండర్ ఊరికే తునిగిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అందుకని జాగ్రత్తగా కలపాలి అంతే కరెక్ట్గా చూసారు కదా ఒక పది నిమిషాలు దాన్ని అలా వదిలేస్తే చక్కగా ఆయిల్ ఫ్లోట్ అయింది పైకి తర్వాత స్టవ్ కట్టేసేసి ఆ స్టవ్ మీద ఇంకొక పది నిమిషాలు ఉంచావు అనుకోండి కంప్లీట్గా ఆయిల్ అంతా పైకి వచ్చి మనకి తినే టైంకి కరెక్ట్గా సెట్ అయి ఉంటుంది సో ఇదనమాట టేస్టీ టేస్టీ సూపర్ చికెన్ గ్రేవీ అయితే ఇది గారెలు వేడి వేడిగా వండిన గారెల్లోకి ఇది రైస్లో కూడా బాగుంటుంది కానీ రైస్ కన్నా గారెలు పూరి చపాతి మసాలా వడ దోశ ఇలాంటి వాటిల్లోకి అద్దిరిపోతుంది సో డెఫినెట్లీ మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి ఇవాళ సండేనే కాబట్టి తెచ్చుకుంటే అండ్ రేపు ఇంకొక వీడియోతో కలుద్దాము ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ గురించి అంతవరకు